నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరందరూ నాలోని తీగలు అన్నాడు. ఫలింపని ప్రతి తీగే నరకబడి ఎక్కడ వేయబడుతుంది? అగ్నిలో వేయబడుతుంది. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఒక చెట్టు మనం చూస్తున్నప్పుడు ఒక కొమ్మను నరికేసి పక్కన పాడేసామనుకోండి, ఆ కొమ్మ ఇక ఫలిస్తుందా? కాయలు కాస్తుందా? పూలు వస్తాయా? ఖచ్చితంగా లేదు. ఆ చెట్టులో కొమ్మ ఉంటేనే, ఆ చెట్టుకు ఆ కొమ్మ అటాచ్ అయి ఉన్నప్పుడే అది ఫలిస్తుంది. ఆ క్రింద ఆ వేరు దగ్గర వేయబడిన ఎరువులు కానీ నీళ్లు కానీ ఆ చెట్టు కాండములో నుండి కొమ్మలన్నిటికి ప్రసరింపజేయబడుతున్నప్పుడు, ఆ చెట్టులో ఉన్నప్పుడే ఆ కొమ్మ ఫలిస్తుంది తప్ప నరికి పక్కన పడేస్తే అది ఎండిపోద్ది. చాలాసార్లు దేవునికి విరోధంగా నిలబడి ఏదో సాధించేద్దాం అనుకుంటాం. నేను ఇంతవరకు ప్రార్థన చేశానండి, ఇంతవరకు బైబిల్ చదివానండి, ఇంతవరకు దేవుని వెంబడించానండి, నేను చేయలేకపోయానండి, ఇప్పుడు నా మార్గాన్ని నేను ఎన్నుకుని నేను వెళ్తానండి అని కొంతమంది కొన్ని రాంగ్ డెసిషన్స్, అది ఏ రంగంలో అయినా సరే, నీ కుటుంబ జీవితంలో అయి ఉండొచ్చు, నీ ఉద్యోగంలో అయి ఉండొచ్చు, నువ్వు చేస్తున్న వ్యాపారంలో అయి ఉండొచ్చు, లేదా నీ చేతి పనులు అయి ఉండొచ్చు, లేదా ఇతరుల పట్ల నీకున్న వైఖరి అయినా కావచ్చు. కొన్నిసార్లు యు ఆర్ ప్రోన్ టు చూస్ వాట్ ఈజ్ రైట్ ఇన్ యువర్ సైట్. నీ దృష్టిలో, నీ మనస్సులో ఏది మంచిదో లేకపోతే ఏది అనిపిస్తుందో దాన్ని చేసేయడానికి చాలాసార్లు శరీరం నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది. బట్ యాజ్ అ పీపుల్ ఆఫ్ గాడ్, వీ నీడ్ టు స్ట్రైవ్ టు ఫుల్ఫిల్ గాడ్స్ డిజైర్ అండ్ గాడ్స్ ప్లాన్. దేవుని చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని, మన దేవుడు మన కొరకు కలిగిన ప్రతి ప్రణాళికను నెరవేర్చాలనే ఆశతోనే క్రైస్తవుడు బ్రతకాలి తప్ప, మన సొంత ఆశలు దురాశలు నెరవేర్చుకోవడానికి మనం ఈ భూమి మీద లేమో. ఏ మార్గంలో నడుస్తున్నాం? దేవునికి విరోధమైన ఆలోచన ఏది నిలవదు అని లేఖనాల్లో రాయబడింది.